చాలా హ్యాపీగా అనిపిస్తుంది. మా స్కూల్లో మేము చాలాసార్లు నుంచి చూస్తున్నాం, చాలా బాగా చేస్తారు, కానీ ఈసారి కొంచెం డిఫరెంట్గా అయింది. అందరం అంటే అందరం టీచర్స్తో చాలా క్లోజ్గా ఉన్నాం. ఫేవరెట్ ఇంగ్లీష్ బయాలజీ 2, కానీ అన్నీ ఇష్టమే, కానీ మ్యాథ్స్ మాత్రం చాలా టఫ్గా ఉంటుంది. మా టీచర్స్ అందరికి సేమ్ చెప్తారు, అంటే టీచర్స్ ఎట్లా అంటే చిన్న చూపు చూడరు, ఎంత పేదోళ్ళు అయినా సరే రిచ్ పీపుల్స్ అయినా సరే అందరికి ఒకే వాల్యూ ఇస్తారు, అందరు వాళ్ళ పిల్లలానే చూసుకుంటారు. అంటే ప్రైవేట్ అంటే మనీ ఇస్తారు, చాలా కేరింగ్ ఉంటుంది, గవర్నమెంట్లో ఉండదు అని అంటారు కొంతమంది, కానీ ప్రైవేట్ల కన్నా గవర్నమెంటే చాలా కేర్గా తీసుకుంటారు. రైడర్స్, బైక్ రైడర్ అది నాకు ఎంత అయితే అంత చేస్తా, అంటే తక్కువ అంటే ఎంత ఏమంటారు పేదవాళ్ళు అయినా ఎంత రిచ్ అయినా ఎంతలో ఉంటే అంత చేస్తాం. టీచర్స్ అంటే బయో సార్, అంజన్ సార్ ఇష్టం, ఎప్పుడు తిడుతూనే ఉంటాడు అని సారే ఇష్టం. ఫ్రెండ్స్ అయితే ఎవరు పోలేరు, ఇంకా అందరూ ఉన్నారు. అసలు ఫోన్ ఎవరు కనబెట్టారు నాకు ఇప్పటికీ అర్థం కావట్లేదు, కానీ చాలామంది ఫోన్కి ఎడిట్ అయిపోతున్నారు, చిన్నపిల్లల నుంచి ఎల్కేజీ యూకేజీ అక్క నుంచి ఫోన్కి ఎడిట్ అయిపోతున్నారు. ఆ ఫోన్స్కి ఎడిట్ అయిపోయి చదవట్లేరు, అదొక ఇన్స్టాగ్రామ్ స్నాప్స్ అవన్నీ యూజ్ చేస్తున్నారు. చేసినప్పటి నుంచి ఇంకా ఎవరు చదవట్లేదు, అందరూ ఫోన్సే చూస్తారు. టీచర్స్ కూడా అందరూ మంచిగా ఉండాలని అనుకుంటున్నాను. టీచర్స్లో సెలబ్రేషన్స్ చాలా మంచిగా కనిపిస్తుంది, ఇంకా 10th క్లాస్ వాళ్ళు కూడా చాలా మంచిగా ప్రిపేర్ చేశారు సెలబ్రేషన్స్కి, చాలా చాలా మంచిగా ప్రిపేర్ చేశారు. ఇంకా స్కూల్ కూడా చాలా బాగుంటుంది, నాకు 6 ఇయర్స్ అయింది స్కూల్స్లో చదువుకుని, చాలా బాగుంది స్కూల్. టీచర్స్ కూడా చాలా మంచిగా చెప్తారు, కొన్ని టీచర్స్ వెళ్ళిపోయారు. ఇంకా సాగర్ సార్ చాలా మంచిగా చెప్తారు, ఇంకా చాలా కేర్ చేస్తారు, అందరు టీచర్స్ కూడా చాలా కేర్ చేస్తారు. ఇంకా మా స్కూల్లో కూడా చాలా ఇంప్రూవ్మెంట్ అయింది ఇప్పుడు లాస్ట్ ఇయర్ నుంచి. డిఫరెంట్గా నేను ఇప్పుడు వరకు ప్రైవేట్లో చదవాలని, నేను గవర్నమెంట్లో చదివిన, ఇంకా నాకు గవర్నమెంట్లో చదవాలని చాలా మంచిగా కనిపిస్తుంది. ఎందుకంటే ఇక్కడ చాలా గ్రాడ్యుయేట్ టీచర్స్ ఉంటారు, డబుల్ పీజీ అట్లా అన్ని టీచర్స్ ఉంటారు. ఇంకా ప్రైవేట్లో అయితే నాకు తెలియదు ఎట్లా ఉంటారు, బట్ నా పక్కన వాళ్ళు చెప్తారు ప్రైవేట్లో కొంతమంది 10th తర్వాత డిగ్రీ తర్వాత చెప్తారు అని చెప్తారు. నచ్చిన క్లాసెస్ అన్నీ మ్యాథ్స్ క్లాస్, హిందీ, ఆల్ సబ్జెక్ట్స్ ఐ ఫేవరెట్, అండ్ ఆల్ టీచర్స్ ఆల్సో ఐఎమ్ ఫేవరెట్. బట్ ఐ లైక్ సో సాగర్ సార్, బికాస్ సాగర్ సార్ సో కేరింగ్ సార్, ఆల్ టీచర్స్ ఆర్ సో గుడ్, అందరు కూడా చాలా డిసిప్లిన్ నేర్పిస్తారు, ఏం చేయాలి, ఎట్లా ఉండాలి, ఎట్లా ఉండకూడదు, ఇంకా అందరు కూడా చాలా బాగా వాళ్ళు. గవర్నమెంట్ కూడా అంత కాదు, గవర్నమెంట్ కూడా చాలా మంచిగానే చెప్తారు. వాళ్ళు అనుకుంటారు ప్రైవేట్లో చాలా మంచిగా ఫెసిలిటీస్, ఇంకా చాలా డిసిప్లిన్గా ఉంటారు, బట్ గవర్నమెంట్లో కూడా చాలా మంచిగా ఉంటారు, ఇంకా టీచర్స్ కూడా చాలా మంచిగా చెప్తారు. అందుకోసం నా సజెషన్ అయితే గవర్నమెంట్లోనే మంచిగా డబ్బులు కట్టాలి, ఫీజు కట్టాలి, అది ఎందుకు అవసరం అంత గణం, అందుకోసం గవర్నమెంట్ బెటర్ అని నా. ఎందుకు ఈ ఫోన్స్ వల్ల చాలా మారిపోయారు అందరు కూడా, ఎందుకంటే ఈ ఫోన్స్ కరోనా వచ్చింది అప్పటి నుంచి ఫోన్స్ వల్ల చాలా మారిపోయింది. ఈ ఫోన్స్ నుంచి ఎవరు అందరూ కూడా బాలేకపోతే బ్యాడ్ హ్యాబిట్స్ కూడా చూస్తున్నారు. ఇంకా అందరు కూడా చదవం మీద ఇంట్రెస్ట్ ఉండే వాళ్ళు కూడా వెళ్ళిపోయారు, ఇంట్రెస్ట్ లేదు వాళ్ళు కూడా నెక్స్ట్ వేలో వెళ్ళిపోయారు బ్యాడ్ వేలో. అందుకోసం ఫోన్స్ ఎక్కువ యూజ్ చేయకూడదు. ఇంకా ఫోన్స్ పేరెంట్స్ ఇస్తే ఫోన్స్ 10th తర్వాత అయినా ఫోన్స్ ఇవ్వాలి పేరెంట్స్, చాలా మంచిగా రెస్పెక్ట్స్. ఇంకా చాలా టీచర్స్ కూడా మాకు రెస్పెక్ట్స్ ఇస్తారు, మేము కూడా టీచర్స్కి రెస్పెక్ట్ ఇస్తాం. ఇక్కడ అందరు కూడా మిడిల్ ఫ్యామిలీసే, ఎవరు కూడా పూర్ అట్లా ఏం లేదు, రిచ్ లేదు. ఇంకా మా టీచర్స్ అయితే నేను ఇప్పటి వరకు చూసిన మా టీచర్స్ అయితే ఇప్పుడు మాకు చాలా ఎంత కేరింగ్, అంత రెస్పెక్ట్ ఇస్తారు, అంత రెస్పెక్ట్ ఇస్తారు. మేము కూడా చాలా రెస్పెక్ట్ ఇస్తాం సార్కి, టీచర్స్కి. ఇప్పుడు నాగమణి టీచర్ వెళ్ళిపోయారు, మేము చాలా మిస్ అవుతున్నాం. ఇంకా చంద్రకళ టీచర్ కూడా వెళ్ళిపోయారు, చాలా మిస్ అవుతున్నాం. ఇంకా కొత్త టీచర్స్ వచ్చారు,
కొంచెం అడ్జస్ట్ అవ్వాలి ఇప్పుడు వచ్చారు వాళ్ళు అందుకోసం. వాళ్ళ టీచర్స్ అయితే చాలా మిస్ చేస్తున్నాం. ఇంకా కొన్ని ఫ్రెండ్స్ అయితే ఇప్పుడు వరకు అయితే ఎవ్వరు వెళ్ళిపోలే, అందరు కూడా ఉన్నారు మాతో. మంచి పొజిషన్లో ఉంటే నా వల్ల ఏమవుతుంది, నేను అది చేస్తాను.